3 ద పాలీవాగ్. డస్ట్బిన్ వాళ్ళ అమ్మకు కనిపించకుండా ఆ డస్ట్బిన్లో దొరికిన జీవిని తన దగ్గర ఉన్న ఒక బాక్స్లో పెట్టి వాడి రూమ్కి తీసుకెళ్తాడు. అక్కడ డస్ట్బిన్ గ్లాస్ బాక్స్లో ఉన్న తన టర్టిల్ని బయటకు తీసి ఆ జీవిని గ్లాస్ బాక్స్లో పెడతాడు. అది చూడడానికి ఒక టాడ్పోల్లా ఉంటుంది. తనని ఆ బాక్స్లో వేయగానే అది ఒక రాయి కిందకి వెళ్ళిపోతుంది. దానికి ఆకలిగా ఉందేమో అని డస్ట్బిన్ ఆ జీవికి తాను తినే ఒక చాక్లెట్ని పెడతాడు. చాక్లెట్ని తినడానికి అది బయటకు రావట్లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న ఒక రెడ్ కలర్ లైట్ దానికి ఇబ్బంది కలిగిస్తుంది. అందువలన డస్ట్బిన్ ఆ లైట్ని ఆపేస్తాడు. ఆ జీవి చాక్లెట్ని తినడం చూసి డస్ట్బిన్ చాలా సంతోషిస్తాడు. దానికి డార్టానియన్ అని పేరు కూడా పెడతాడు. డస్ట్బిన్ పడుకున్న తర్వాత డార్టానియన్ బాడీలో చేంజెస్ రావడం మనం గమనిస్తాం. ఇక్కడితో ఈ సీన్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ 11 యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్తో ఓపెన్ అవుతుంది. అక్కడ హాపర్ ఈగోస్ను బాక్స్లో పెట్టడం 11 చెట్టు వెనకాల నుండి చూస్తుంది. ఈగోస్ను బాక్స్లో పెట్టిన తర్వాత జిమ్ హాపర్ తిరిగి వెళుతున్నప్పుడు 11 జిమ్ హాపర్ను కలుస్తుంది. ఇప్పుడు కథ ప్రజెంట్కి వస్తుంది. అక్కడ 11 హాపర్తో మాట్లాడదు, ఎందుకంటే నైట్ లేట్గా వచ్చినందుకు ఇంకా తనను మైక్ను ఇంకా కలవకుండా చేసినందుకు. హాపర్కు అర్థమవుతుంది 11 నిన్న రాత్రి మైక్ను తన మైండ్లో చూసిందని. అప్పుడు హాపర్ నువ్వు మళ్ళీ మైక్ను చూసావా అని అడుగుతాడు. 11 అవును అని అంటుంది. అప్పుడు హాపర్ నాకు తెలుసు నువ్వు వాడిని మిస్ అవుతున్నావని, కానీ ఒకవేళ నువ్వు వాడిని కలిస్తే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, నువ్వు వాడిని త్వరలోనే కలుస్తావు అని అంటాడు. అప్పుడు 11 ఫ్రెండ్స్ ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, నువ్వు 20 రోజులు ఉన్నప్పుడు అలానే అన్నావు, 300 రోజులు ఉన్నప్పుడు అలానే అంటున్నావు అని హాపర్తో గొడవ పెట్టుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది. జాయిస్ షాప్కి వెళ్ళడానికి లేట్ అయ్యిందని బాబ్ విల్ని స్కూల్కి తీసుకెళ్తానని అంటాడు. డార్టానియన్ గురించి తెలుసుకోవడానికి కొన్ని బుక్స్ని లైబ్రరీ నుంచి డస్ట్బిన్ తీసుకుంటాడు. బాబ్ విల్ని స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు బాబ్ జీవితంలో తాను ఎదుర్కొన్న ఒక నైట్మేర్ గురించి, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడో విల్కు చెబుతాడు. లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకోవడం వల్ల డస్ట్బిన్ క్లాస్ రూమ్కి లేట్గా వస్తాడు. వాడు క్లాస్ రూమ్లో ఉన్న లూకస్ మైక్ విల్కు ఏవీ క్లబ్లో మనం కలుద్దాం అని చెబుతాడు. అలాగే మ్యాథ్స్కి కూడా చెబుతాడు. పోలీస్ స్టేషన్లో జిమ్ హాపర్ కొన్ని ప్లేసెస్ని మార్క్ చేస్తాడు. ఏ ప్లేసెస్లోనైతే గుమ్మడికాయలు కుళ్ళిపోయాయో మార్క్ చేసిన తర్వాత వాటన్నిటినీ సర్కిల్ షేప్లో జాయిన్ చేస్తాడు. దాని తర్వాత ఓవరాల్ మ్యాప్లో సర్కిల్ యొక్క సెంటర్ని మార్క్ చేసుకుని జిమ్ హాపర్ అక్కడికి బయలుదేరుతాడు. జిమ్ హాపర్ మాటలకు విసిగిపోయి 11 ఇంటి నుండి బయటకు వెళ్ళి మైక్ను కలవాలనుకుంటుంది. ఎప్పుడైతే 11 మెయిన్ డోర్ని చూస్తాదో అప్పుడు 11 యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్ మనకు చూపిస్తారు. అందులో హాపర్ 11ను ఒక పాత ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇక నుండి ఇదే నీ కొత్త ఇల్లుని జిమ్ హాపర్ 11తో అంటాడు. దాని తరువాత జిమ్ హాపర్ ఇంకా 11 ఇల్లుని క్లీన్ చేస్తారు. జిమ్ హాపర్ 11కు మార్స్ కోడ్ నేర్పిస్తాడు. ఇంకా బయట ట్రాప్ని సెట్ చేస్తాడు. బ్యాడ్మెన్ ఇక్కడికి రావడం అసాధ్యం కాబట్టి 11 కొన్ని రూల్స్ని పాటిస్తే ఇక వాళ్ళకు దొరకదని జిమ్ హాపర్ కొన్ని రూల్స్ని రాస్తాడు. అవేంటంటే, ఫస్ట్ వన్, కర్టెన్ని ఎప్పుడు మూసే ఉంచాలి. అండ్ సెకండ్ వన్, ఎప్పుడైతే డోర్ మీద మార్స్ కోడ్ ద్వారా కొన్ని పర్టికులర్ నాక్స్ వినిపిస్తాయో డోర్ని అప్పుడే ఓపెన్ చేయాలి. అండ్ థర్డ్ వన్, ఒంటరిగా ఎప్పుడు బయటకు వెళ్ళకూడదు, ముఖ్యంగా వెలుతురు ఉన్నప్పుడు. ఈ మూడు రూల్స్ని పాటించమని 11కు చెబుతాడు. కానీ ప్రస్తుతం 11 జిమ్ హాపర్ చెప్పిన రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. స్టీవ్ బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడు నాన్సీ వాడిని పిలుస్తుంది, ఎందుకంటే ఇవాళ వారిద్దరూ బార్బరా పేరెంట్స్కి నిజం చెప్పాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ టీనా పార్టీలో నాన్సీ అన్న మాటలకు స్టీవ్ ఆమెతో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. ఏవీ క్లబ్లో డస్ట్బిన్ ఆ జీవిని వీళ్ళందరికీ చూపిస్తాడు. అది ఒక పాలీవాగ్ అని వీరందరూ అనుకుంటారు. ఇక్కడ పాలీవాగ్ అంటే టాడ్పోల్ అని అర్థం. కానీ టాడ్పోల్ నీటిలో ఉండే జీవి, డార్టానియన్ నీటి అవసరం లేకుండా జీవిస్తుంది. దాని గురించి డస్ట్బిన్ లైబ్రరీ నుంచి తెచ్చిన బుక్స్లో కూడా లేదు. అప్పుడే డార్టానియన్ బాడీలో జరిగే చేంజెస్ని వీళ్ళందరూ చూస్తారు. అసలు దాని బాడీలో ఏం జరుగుతుందా అని మ్యాక్స్ దాని మీద లైట్ వేసి చూస్తుంది. డార్టానియన్ ఆ లైట్ నుండి తప్పించుకోవడానికి బయటకు పారిపోతుంటే డస్ట్బిన్ దానిని పట్టుకుంటాడు. అప్పుడు డార్టానియన్ చేసే శబ్దాన్ని విని విల్కు అర్థమవుతుంది అది అప్సైడ్ డౌన్ నుండి వచ్చిందని. వీరందరూ దానిని వాళ్ళ క్లాస్ టీచర్ క్లార్క్కి చూపించాలని అనుకుంటారు. బాబ్ విల్కి ఇచ్చిన వీడియో టేప్లో విల్ని కొంతమంది భయపెట్టిన విషయం జాయస్కు చెబుతాడు. జిమ్ హాపర్ మార్క్ చేసిన ఆ ప్లేస్ హాకిన్స్ ల్యాబొరేటరీ. అక్కడి నుండి హీరో స్ప్రెడ్ అయ్యి పంట పొలాలను నాశనం చేస్తుంది. ఇదంతా ఆపేయమని అతడు ఓవెన్స్కు చెబుతాడు. 11 అడవి నుండి ప్రయాణిస్తున్నప్పుడు ఆమె ఒక తల్లి తన బిడ్డకు ఉయ్యాలు ఓపడం చూసి 11 ఫ్లాష్ బ్యాక్లో జిమ్ హాపర్ను తన తల్లి గురించి అడుగుతుంది.
ఆమె చనిపోయిందన్న విషయం జిమ్ హాపర్ చెబుతాడు. దానిని గుర్తుకు తెచ్చుకుంటున్నప్పుడు ఆ తల్లి లెవెన్ దగ్గరకు వస్తుంది. లెవెన్ ఆమెను స్కూల్కి ఇక్కడ నుండి ఎంత దూరం ఉంది అని అడుగుతుంది. అప్పుడు ఆమె 1 మైల్ అని చెబుతుంది. ఇంకా లెవెన్ను నీ తల్లిదండ్రులు ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు లెవెన్ వాళ్ళ వెనకాల ఉన్న ఉయ్యాలను తన శక్తులతో ఊపుతుంది. ఆమె దానిని చూసినప్పుడు లెవెన్ ఆమె కళ్ళు కప్పి పారిపోతుంది. జాయిస్ ఇంటికి వచ్చి విల్ రికార్డ్ చేసిన ఆ టేప్ను చూస్తుంది. అందులో విల్ను కొంతమంది భయపెట్టడం చూసి ఆమెకు బాగా కోపం వస్తుంది. అప్పుడే ఆ టీవీలో ఒక వైట్ డాటెడ్ అవుట్లైన్ ఆమెకు కనిపిస్తుంది. దానిని ఆమె ట్రేస్ అవుట్ తీసి చూస్తే అది అచ్చం విల్ డ్రా చేసిన డ్రాయింగ్ లాగానే ఉంది. విల్కు ఇంకో ఎపిసోడ్ వచ్చిందని ఆమెకు అర్థమవుతుంది. డార్టనియన్ అప్సైడ్ డౌన్ నుండి వచ్చిందన్న విషయం విల్ మైక్కు చెబుతాడు. క్లాస్ రూమ్లో లూకాస్, డస్టిన్, మ్యాక్స్ వాళ్ళ క్లాస్ టీచర్ క్లార్క్ డార్టనియన్ని చూపిస్తున్నప్పుడు మైక్ పరిగెడుతూ వచ్చి తనని చూపించొద్దని చెప్పాడు. బిల్లీ ఫ్రెండ్ బిల్లీతో నీ సిస్టర్ రావడానికి లేట్ అవుతుందని అడుగుతుంది. అప్పుడు బిల్లీ ఆమె స్కేట్ చేస్తూ వస్తుందిలే అని చెప్పి వీరిద్దరూ కారులో వెళ్ళిపోతారు. లూకాస్, డస్టిన్, మైక్, విల్ వీరందరూ హెవీ క్లబ్లో డిస్కషన్కి వెళతారు. మ్యాక్స్ని బయటే వదిలి, ఎందుకంటే మ్యాక్స్కు అప్సైడ్ డౌన్ గురించి ఏమీ తెలియదు కనుక. లోపల మైక్ లూకాస్, డస్టిన్కు డార్టనియన్ అప్సైడ్ డౌన్ నుండి వచ్చిందని, ఇంకా మనం దాని గురించి జిమ్ హాపర్కు చెప్పాలని వారిద్దరికి చెబుతాడు. డస్టిన్ దానికి ఒప్పుకోడు, ఎందుకంటే ఒకవేళ డార్టనియన్ను వాళ్ళకి ఇస్తే దాన్ని చంపేస్తారని వీడు భయపడుతున్నాడు. అప్పుడే ఆ బాక్స్ నుంచి డార్టనియన్ కదులుతుంది. అది ఆ బాక్స్ను చాలా గట్టిగా ఊపుతుంది. ఏవీ క్లబ్ బయట మ్యాక్స్ తలుపు తీయమని ఎంత గట్టిగా అడిగినా వాళ్ళు తలుపు తీయరు. మ్యాక్స్ ఆ డోర్ లాక్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే డస్టిన్ ఆ బాక్స్ని ఓపెన్ చేస్తాడో మైక్ డార్టనియన్ బాడీలో జరిగే చేంజెస్ని చూసి భయపడి దానిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాడిని డస్టిన్ ఆపేస్తాడు. అప్పుడు డార్టనియన్ మ్యాక్స్ ఓపెన్ చేసిన డోర్ ద్వారా పారిపోతుంది. దానిని వీరందరూ వెతుకుతారు. స్టీవ్ నాన్సీతో రావడానికి నిరాకరించినందువలన ఆమె జోనాథన్తో కలిసి బార్బ్రా వాళ్ళ పేరెంట్స్ను కలవాలనుకుంటుంది. నాన్సీ ఫోన్లో ఫారెస్ట్ హిల్ పార్క్ దగ్గర 9 గంటలకు కలుద్దాం అని బార్బ్రా వాళ్ళ అమ్మకు చెప్పింది. వీళ్ళ ఫోన్ కాల్ను హాకిన్స్ ల్యాబొరేటరీ వాళ్ళందరూ వింటున్నారు. అసలు ఏ కారణం వల్ల గుమ్మడికాయలన్నీ కుళ్ళిపోయాయో టెస్ట్ చేసి చెబుతానని ఓవెన్స్ జిమ్ హాపర్తో చెబుతాడు. అప్పుడు జిమ్ హాపర్కు వాకీ టాకీలో ఒక న్యూస్ వస్తుంది. దానికి వాడు తొందరగా ఆ ఘటనా స్థలానికి వాడు బయలుదేరుతాడు. లెవెన్ స్కూల్ దగ్గరకు చేరుకుంది. అక్కడ సైకిల్స్ని చూసి కన్ఫర్మ్ చేసుకుంది మైక్ ఇక్కడే ఉన్నాడని. స్కూల్లో అందరూ వేరువేరు డైరెక్షన్స్లో డార్టనియన్ను వెతుకుతున్నారు. మైక్ దానికోసం వెతుకుతున్నప్పుడు వాడు మ్యాక్స్ని చూస్తాడు. అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని మైక్ మ్యాక్స్ను అడుగుతాడు. నేను కూడా డార్టనియన్ని వెతుకుతున్నాను అని మ్యాక్స్ అంటుంది. నిజానికి మ్యాక్స్ వాళ్ళ టీంలో ఉండడం మైక్కు నచ్చదు. ఈ విషయం మ్యాక్స్ గ్రహించి వాడిని అడుగుతుంది. అప్పుడు మైక్ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరి పేర్లను మ్యాక్స్కు చెబుతాడు. అందులో లెవెన్ పేరు కూడా వస్తుంది. మ్యాక్స్ లెవెన్ గురించి మైక్ను అడుగుతున్నప్పుడు ఆమెను లెవెన్ డోర్కున్న అద్దంలోంచి చూస్తుంది. మైక్ దగ్గర మ్యాక్స్ అలా ఉండడం చూసి లెవెన్ తన శక్తులతో ఆమెను స్కేట్ బోర్డ్ మీద నుండి కింద పడిపోయేలా చేస్తుంది. మ్యాక్స్ ఆమెను అడిగాడు, నువ్వు ఎలా కింద పడిపోయావని. అప్పుడు ఆమె ఏదో మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగినట్లు అనిపించింది అని అంటుంది. మైక్కు అర్థమవుతుంది లెవెన్ ఎక్కడెక్కడో ఉందని. ఆమె కోసం వెతుకుతాడు. కానీ అప్పటికే లెవెన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. స్కూల్లో ఏవీ క్లబ్ క్యాన్సిల్ అయినా విల్ ఇంకా రాలేదని జాయిస్ కార్లో స్కూల్కి వెళుతుంది. విల్ స్కూల్ వాష్రూమ్లో డార్టనియన్ని చూసిన విషయం వాకీ టాకీలో చెబుతాడు. అది డస్టిన్ విని అక్కడికి వస్తాడు. విల్ దానిని పట్టుకోవడానికి దగ్గరికి వెళుతున్నప్పుడు అది చేసే శబ్దానికి భయపడి వాడు వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. అప్పుడే విల్ ఇంకో ఎపిసోడ్ ఎక్స్పీరియన్స్ చేయడం ప్రారంభించాడు. అందులో ఈసారి స్ట్రేంజర్ థింగ్ విల్ను ఎంతో ఫాస్ట్గా వెంటాడుతుంది. వాడు పరిగెడుతూ స్కూల్ బయటికి వచ్చేస్తాడు. డస్టిన్ వాష్రూమ్లో ఉన్న డార్టనియన్ను వాడి క్యాప్ కింద దాచుకుంటాడు. మిగతా వాళ్ళందరూ డస్టిన్ను అడిగితే వాడు డార్టనియన్ విల్ దగ్గర ఉందేమో అని అబద్ధం చెబుతాడు. ఒకవేళ చెబితే వీరందరూ తనని చంపేస్తారని భయపడుతున్నాడు. ఇక అప్సైడ్ డౌన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న విల్ స్ట్రేంజర్ థింగ్ని చూసి పారిపోకుండా బాబ్ చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుని ఆగాడు. స్ట్రేంజర్ థింగ్ని చూసి వెళ్ళిపో వెళ్ళిపో అని ఎంతో గట్టిగా అరుస్తూ చెబుతాడు. కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ స్ట్రేంజర్ థింగ్ విల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. అసలు స్ట్రేంజర్ థింగ్ విల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది.